మహబూబ్ నగర్ లోని అందుల కాలనీలో నిర్మాణాలను కూల్చివేయడాన్ని తప్పుబట్టారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. వికలాంగుల నివాసాలపైకి అర్ధరాత్రి 400 మంది పోలీసులు వెళ్లి దాష్టికం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వమే వారికి పట్టాలిచ్చిందని, ఇప్పుడేమో కబ్జా అంటూ కూల్చేసిందని ఆరోపించారు. ఘటనకు సంబంధించి ప్రభుత్వం క్షమాపణ చెప్పి పేద వికలాంగులకు తిరిగి అదే చోట ఇళ్లను నిర్మించివ్వాలన్నారు. హైదరాబాద్ లో పెద్దోళ్లకు నోటీసులు ఇచ్చి 30 రోజుల సమయం ఇస్తున్న ప్రభుత్వం పేదోళ్ల ఇళ్లను మాత్రం సమాచారం లేకుండా కూలదోస్తోందన్నారు. మహబూబ్ నగర్ లో జరిగినటువంటి అందులు వికలాంగుల కాలనీలో కూల్చివేత సంఘటన అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధకరం. అందుల కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు 400 మంది పోలీసులని డిఎస్పి స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు, ఎవరు ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడ్చి బయటేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అబ్బా అమ్మా అమ్మా అని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా, బియ్యం పప్పులు ఉన్నాయి సార్ రేపు మేము తినలేము తినేక మాకు లేదు సార్ స్టవ్ పేట పెట్టుకుంటాం సార్ అంటే కూడా విననీయకుండా కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోజిస్తూ ఉన్నారు. వర్ణాతీతం వల్ల బాధ. అసలు ఎందుకు ఆ కూల్చివేతలు? అవేమన్నా చెరువులు కట్టుకున్నారా, నలలు కట్టుకున్నారా? 10 కిలోమీటర్ల దారి పొడవున కూడా ఎక్కడ చెరువు లేదు, కుంట లేదు, నాళ్ళ లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పట్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ కూడా 2007లో ఏ ప్రభుత్వం ఉంది, ఎవరి ప్రభుత్వం ఉంది? 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ నీళ్ళేసింది. హైదరాబాద్లో పెద్దోళ్ళకేమో 30 రోజుల నోటీసులు ఇస్తారు, చెరువులల్లో కుంటలల్లో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి. చెరువు పక్కనే నీళ్ళ పక్కనే నీళ్ళ కానుకొని ఇండ్లు కట్టిన వాళ్ళకేమో 30 రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు, 30 రోజులలో మీకు ఇవ్వాలని. కానీ వికలాంగులు అందులు పేదవాళ్ళు అందులో అందరు ఎస్టీలు ఉన్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళకేమో ఇతౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము. మార్పు అంటే పేదల ఇళ్ళు కూలగొట్టి మార్ప, అందుల ఇళ్ళు కూలగొట్టడం మార్ప, బడు బలహీన వర్గాలను అణగదొక్కడం మార్ప, వికలాంగులను గుంజి రాత్రి రాత్రి గుంజి బయటపడేయడం మార్ప. ఈ మార్పు ఏం సాధిస్తారు? ఆ ఇళ్ళు ఆ 100 ఇళ్ళు కూలగొట్టి మీకు ఏమొస్తుంది? ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఏం ఆదాయం వస్తుంది చెప్పండి? మీకు ఆదాయం వస్తుంది అంటే ఇంత నష్టం అంటే మేమే అడుక్కొచ్చేనే మీకు ఇస్తాం. ఇల్లు తిరిగి మహబూబ్ నగర్లో ఇల్లు తిరిగి బిచ్చాటన చేసినా సరే అడుక్కొచ్చేనే మీకు కడతాం. ఇది తెలంగాణ మహబూబ్ నగర్ కాదు, తెలంగాణలో ఎక్కడ జరిగినా మేము వస్తాం. ఇక ఇలాంటిది పేదల ఇల్లు ఎవడు కూలగొట్టినా, కూలగొట్టి ఎవరు కూలగొట్టినా వాడిని వదిలిపెట్టాం. అధికారి కావచ్చు, దళారి కావచ్చు, రాజకీయ నాయకుడు ఎవడు కావచ్చు, పేదల ఇళ్ళ జోలికి ఎవడొచ్చినా ఊరుకోం, అందుల జోలికి ఎవరొచ్చినా ఊరుకోం.